మెగా 9 TV, నేను నాగేశ్వరి. లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడాలంటూ టీటీడీ పరిపాలన భవనం ఆవరణలో ఇవాళ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ నినాదంతో హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగానికి కారకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి, శ్రీ జ్ఞానపీఠం పీఠాధిపతి రఘోత్తమ ఆచార్యులు పాల్గొన్నారు. పోలీసులకు ఒక వినతి పత్రం మనకు రావడము చాలా సంతోషదాయకము. మున్ముందు కూడా హైందవ చైతన్యాన్ని పెంపొందించుకోండి. ఏదైనా మనకు లోపాలు, చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్దాము. మనలో మనందరూ కలిసికట్టుగా చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతారామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతారామ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద హైందవులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి స్వామి మన తిరుమలలో వెలిసి ఉంటూ ఏరుకొండల స్వామి. దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, కొందరైతే వేల కిలోమీటర్ల దూరం నుండి పాదయాత్రను చేస్తూ గంటల తరబడి, రోజుల తరబడి ఆ క్యూ లైన్లో వేచి ఉండి ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి దర్శన భాగ్యంతో మన జీవితం పునీతమైంది అని చెప్పి భావనతోటి ఆ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆ స్వామిని ఎలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అంతే భక్తి శ్రద్ధలతో అక్కడ అందించేటువంటి తిరుమల ప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి చోట వాళ్ళకి అదేమి మణి మాణిక్యాలు వచ్చిన వైడూరాలు ఎత్తుకొనిపోతే ఎత్తుకొనిపోయి ఇస్తే కూడా వాళ్ళ మొగాల్లో చిరునవ్వు కనపడదు. అయితే ఒక లడ్డూను తీసుకొనిపోయి వాళ్ళకి ఇస్తే కన ఎంతో ఆత్మీయతని, ఆదరణని చూపెడతారంటే ఆ తిరుమల ప్రసాదానికి ఉన్నటువంటి విలువ భక్తి అంటది అంతటిది. అలాంటి తిరుమల ప్రసాదం మీద గత 5 రోజులుగా
వినవస్తున్నటువంటి వార్తలు చాలా బాధాకరం. అలాంటి ప్రసాదాన్ని మేము స్వీకరించామా అనే భావనతోటి సమస్త హైందవులు సతమతమవుతున్నారు. కాబట్టి మేము అధికారులకి ప్రభుత్వ అధినేతలకి తెలియజేసేది ఏమంటే, ఈ దురాగతానికి ఎవరు పాల్పడి ఉన్నా, ఆ దురాగతం జరిగి ఉంటే ఖచ్చితంగా వారికి 100% శిక్ష పడాలా. మా హైందవుల అందరూ కూడాను ఒక సంతృప్తిగా, ఇప్పుడు జరిగిన నష్టం పూడ్చలేనటువంటిది, ఆ కొంతలో కొంత ఉన్న నష్టాన్ని పూడ్చగలిగిన వస్తారు. కాబట్టి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయడం కావచ్చు, లేదా సుప్రీంకోర్టు ద్వారా న్యాయవాదుల ద్వారా ఎంక్వైరీ చేసో ఏదో ఒక రూపంలో త్వరతగతిన దీనికి శిక్ష చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలా, లేదా ఏదో ఒకటి క్లారిటీ రావాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఆలయాల్లో ఎవరినైనా బోర్డు కమిటీలో నియమించేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అర్హతల్ని పరిగణనలోకి తీసుకోవాలా, అంతేగాని వాళ్ళ రాజకీయ సేవని పరిగణనలోకి తీసుకోకుండా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారిని అక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఏర్పాటు చేయాలని చెప్పి మా హిందూ జాగరణ సమితి మరియు సమస్త హిందువుల తరఫున విన్నవించుకుంటున్నాం. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.